సో ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో టాప్ 3 పర్ఫార్మర్స్ ఎవరంటే నా దృష్టిలో హారిక, అఖిల్ అండ్ అభిజిత్. హారిక అసలు ఎవరన్నా ఆడుతుందా ఆట? ఇచ్చి పడేస్తుంది అన్ని టాస్క్ లు టఫ్ ఫైట్ తోనే తెలుసా. 7th టైం క్యాప్టెన్సీ టాస్క్ సెలెక్ట్ అవ్వడం అంటే మామూలు ముచ్చట కాదు కదా. ఇక అఖిల్ ఈయన స్ట్రెంత్ గురించి, ఈయన టాస్క్ పర్ఫార్మెన్స్ గురించి నేను ఏం చెప్తా చెప్పురు, మీకు తెలియదా? మీరు చూస్తలేరా? అభిజిత్ అభిజిత్ ఫిజికల్ టాస్క్ లు ఆడలేడు అని అందరు కలిసి నామినేట్ చేస్తే ఈ వారం కమాండో టాస్క్ సూపర్ గా ఆడి అదంతా రాంగ్ అని ప్రూవ్ చేసిండు. మరి మీ దృష్టిలో టాప్ 3 పర్ఫార్మర్స్ ఎవరో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్. సో ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో టాప్ 3 పర్ఫార్మర్స్ ఎవరంటే నా దృష్టిలో హారిక, అఖిల్ అండ్ అభిజిత్. హారిక అసలు ఎవరన్నా ఆడుతుందా ఆట? ఇచ్చి పడేస్తుంది అన్ని టాస్క్ లు టఫ్ ఫైట్ తోనే తెలుసా. 7th టైం క్యాప్టెన్సీ టాస్క్ సెలెక్ట్ అవ్వడం అంటే మామూలు ముచ్చట కాదు కదా. ఇక అఖిల్ ఈయన స్ట్రెంత్ గురించి, ఈయన టాస్క్ పర్ఫార్మెన్స్ గురించి నేను ఏం చెప్తా చెప్పురు, మీకు తెలియదా? మీరు చూస్తలేరా? అభిజిత్ అభిజిత్ ఫిజికల్ టాస్క్ లు ఆడలేడు అని అందరు కలిసి నామినేట్ చేస్తే ఈ వారం కమాండో టాస్క్ సూపర్ గా ఆడి అదంతా రాంగ్ అని ప్రూవ్ చేసిండు. మరి మీ దృష్టిలో టాప్ 3 పర్ఫార్మర్స్ ఎవరో కింద కమెంట్ సెక్షన్ లో. సో ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో టాప్ 3 పర్ఫార్మర్స్ ఎవరంటే నా దృష్టిలో హారిక, అఖిల్ అండ్ అభిజిత్. హారిక అసలు ఎవరన్నా ఆడుతుందా ఆట? ఇచ్చి పడేస్తుంది అన్ని టాస్క్ లు టఫ్ ఫైట్ తోనే తెలుసా. 7th టైం క్యాప్టెన్సీ టాస్క్ సెలెక్ట్ అవ్వడం అంటే మామూలు ముచ్చట కాదు కదా. ఇక అఖిల్ ఈయన స్ట్రెంత్ గురించి, ఈయన టాస్క్ పర్ఫార్మెన్స్ గురించి నేను ఏం చెప్తా చెప్పురు, మీకు తెలియదా? మీరు చూస్తలేరా? అభిజిత్ అభిజిత్ ఫిజికల్ టాస్క్ లు ఆడలేడు అని అందరు కలిసి నామినేట్ చేస్తే ఈ వారం కమాండో టాస్క్ సూపర్ గా ఆడి అదంతా రాంగ్ అని ప్రూవ్ చేసిండు. మరి మీ దృష్టిలో టాప్ 3 పర్ఫార్మర్స్ ఎవరో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.